హలో ఫ్రెండ్స్, స్ట్రీట్ ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. దానికి తోడు చాట్స్ అంటే ఎవరికైనా నచ్చుతుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల దగ్గర వరకు కూడా ఈ చాట్స్ అనేవి ఎవరికైనా నచ్చుతాయి. ఈ వీడియోలో నేను అలాంటి ఒక టేస్టీ చాట్ ఒకటి మీతో షేర్ చేసుకుంటాను. అదే నిప్పట్టు చాట్ అన్నమాట. మామూలుగా మనం నిప్పట్లు చేసుకుంటూ ఉంటాము, ఆ నిప్పట్లతోటే చాట్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా ఒక బౌల్లోకి చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, ఇలా తురుముకున్న క్యారెట్, చిన్నగా తరుక్కున్న కొత్తిమీర, కారపొడి రుచికి తగ్గట్టు వేసుకోవాలి, అలాగే జీలకర్ర పొడి, చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్, రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని వీటినంతా బాగా కలుపుకోవాలి. ఆమ్చూర్ పౌడర్ బదులు నిమ్మరసమైన వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలిపేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకోవాలి ఈ మిక్స్చర్ నంతా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి నిప్పట్లన్నీ అరేంజ్ చేసుకోవాలి. ఒకటితో అవ్వదు కాబట్టి ఒకటి కన్నా ఎక్కువే పెట్టుకోవాలి ఒక ప్లేట్లోకి. ఇలా నాలుగు పెట్టుకొని పైన నుంచి గ్రీన్ చట్నీని పూసుకోవాలి ఈ నిప్పట్ల మీద. గ్రీన్ చట్నీ రెసిపీ కావాలి అంటే ఛానల్లో ఉంది, నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఇలా గ్రీన్ చట్నీ అంతా పూసేసుకున్నాక పైన నుంచి స్వీట్ చట్నీ పూసుకోవాలి. స్వీట్ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఆ వీడియో కూడా ఉంది, లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇలా స్వీట్ చట్నీ, గ్రీన్ చట్నీ రెండు నిప్పట్టు మీద ఇలా పూసుకున్నాక ముందుగా రెడీ చేసుకున్న క్యారెట్ ఉల్లిపాయ మిక్స్చర్ని ధారాళంగా వేసుకోవాలి. దీని నుంచే మనకు రుచి వచ్చేది. తర్వాత నూనెలో వేయించుకున్న పల్లీలు వేసుకోవాలి, అలాగే బొరుగులు, పల్చటి బొరుగులు వస్తాయి కదా, ఆ బొరుగుల్ని ఈ నిప్పట్ల మీద వేసేసుకొని పైన నుంచి మళ్ళీ పల్లీలు, గ్రీన్ చట్నీ, కావాలంటే స్వీట్ చట్నీ కూడా వేసుకోవచ్చు. వేసుకొని సర్వ్ చేసేయడమే. సేవ్ ఉంటే సేవ్ అయినా వేసుకోవచ్చు. ఒక నిప్పట్టు పెట్టుకొని ఇలా అరేంజ్ చేసుకోవచ్చు, లేదంటే ఎక్కువ కూడా పెట్టుకొని మనం ఇలా అరేంజ్ చేసుకొని సర్వ్ చేయొచ్చు అన్నమాట. ఒక నిప్పట్తో అవ్వదు కాబట్టి ఒక ప్లేట్లో ఒకటి కన్నా ఎక్కువ పెట్టుకొని ఇలా అరేంజ్ చేసుకోవడమే మేలు. చాలా సింపుల్గా ఉంది కదూ, తప్పకుండా ట్రై చేయండి. చాట్స్ అంటే ఎవరికైనా నచ్చుతుంది కాబట్టి ఈ నిప్పట్టు చాట్ కూడా అందరికీ నచ్చుతుంది. గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ రెసిపీస్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్. ఈ వీడియోలో టొమాటో చాట్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. స్ట్రీట్ స్టైల్లో ఉంటుంది ఇది, చాలా బాగుంటుంది. ఎన్ని ప్లేట్స్ అయినా కూడా తినేస్తాము, అంత బాగుంటుంది ఇది. దానికోసం ఫస్ట్ ఇలాంటి టమాటోస్ తీసుకోవాలి. నాటి టమాటోలు కాదండి, ఇలాంటి హైబ్రిడ్ టమాటోలు తీసుకోవాలి. కొంచెం బాగా పండిండేవైతే ఇంకా బాగుంటుంది. పెద్దవి తీసుకుంటే ఎక్కువ స్లైసెస్ వస్తుంది, బాగా ఎర్రగా కూడా ఉంటాయి అవి. అలా తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి స్లైసెస్గా. తర్వాత క్యారెట్ తురుముకోవాలి, ఉల్లిపాయలు తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో టొమాటోలన్నీ కూడా స్లైసెస్గా కట్ చేసుకొని ఉంటాం కదా, వాటిని అరేంజ్ చేసుకోవాలి. కావాలంటే సపరేట్ సపరేట్గా వేరే వేరే ప్లేట్స్లో అయినా అరేంజ్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ పెద్ద ప్లేట్లో అన్నీ ఒకేసారి పెట్టి మీకు చూపిస్తున్నాను. సో తర్వాత అలా అరేంజ్ చేసుకున్నాక గ్రీన్ చట్నీని ఫస్ట్ టమాటాల మీద ఇలా ఒక 2 డ్రాప్స్ అంతా వేసుకోవాలి. మన ఇష్టం, అది టేస్ట్ని బట్టి పోతుంది. సో ఇక్కడ నేను 2 డ్రాప్స్ అంతా వేస్తున్నాను. తర్వాత స్వీట్ చట్నీ, స్వీట్ చట్నీని కూడా వేసేసి ఇది కూడా మన రుచిని తగ్గట్టుగా వేసుకోవాలి. తర్వాత ఇవంతా కూడా మనము స్పూన్తో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా టమాటో అంతా, టమాటో మీదంతా ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాక ఉల్లిపాయలు మనము మన రుచికి తగ్గట్టుగా మనం ఉల్లిపాయలని టమాటోల మీదంతా వేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు వేసే ముందు కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు, నేను వేయలేదు. అలా ఉల్లిపాయలు వేశాక క్యారెట్ తురుము అంతా కూడా వేసుకోవాలి. క్యారెట్ తురుము వేశాక సేవ్, ఇది నైలాన్ సేవ్ అండి ఇది. సో ఇది మొత్తం అంతా కూడా క్యారెట్ మీద వేసేసుకోవాలి. ఇక్కడ క్వాంటిటీ మన ఇష్టం. తర్వాత ఉప్పు, ఇక్కడ వేస్తున్నాను నేను ఉప్పు. కావాలంటే గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ వేశాక కూడా వేసుకోవచ్చు. తర్వాత కారపొడి, ఉప్పు తర్వాత కారపొడి వేసుకోవాలి. కారపొడి తర్వాత చాట్ మసాలా, చాట్ మసాలా కూడా అంటే
మన ఇష్టం, మన రుచికి తగ్గట్టుగా ఇవన్నీ వేసుకోవాలి. ఇలా ప్రతి దాని మీద వేసేసుకున్నాక ఈ బొరుగులు ఉంటాయి కదా, పల్చటి బొరుగులు ఇవి. ఈ పల్చటి బొరుగుల్ని మనము మొత్తం అంతా కూడా అన్ని టమాటాల మీద కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇది ఊరికే జస్ట్ ఇలా చేత్తో మొత్తం అంతా వేసేసే బదులు ఒక్కొక్క దాని మీద వేసుకుంటూ వస్తే నీట్గా దండిగా పడుతుంది, అలాగే నీట్గా కనిపిస్తుంది కూడా. సో ఇలా మొత్తం అన్ని టమాటాల మీద కూడా వేసేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ నేను గ్రీన్ చట్నీ వేస్తున్నాను. సో గ్రీన్ చట్నీ అలాగే స్వీట్ చట్నీ కూడా వేసుకున్నాను. సో ఇలా గ్రీన్ చట్నీ మొత్తం అన్నీ వేసినాక పైన కొత్తిమీర కావాలంటే చల్లుకోవచ్చు, నేను చల్లలేదు. దీంతో మనకు టొమాటో చాట్ రెసిపీ రెడీ అయిపోయింది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సింపుల్ లివింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్. ఈ వీడియోలో బోటి మసాలా చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది, ఎవరికైనా కూడా నచ్చుతుంది ఈ చాట్. ఒకసారి మీరు ట్రై చేయండి. ముందుగా ఇలాంటి బోటీలు తీసుకోవాలి. నార్మల్గా మనకు చిన్న చిన్న అంగళ్ళలో దొరుకుతూ ఉంటాయి కదా, వీళ్ళకి పెట్టుకొని తింటూ ఉంటాము అవన్నమాట. అవి తీసుకొని వాటితో ఇప్పుడు చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. సో ముందుగా మనం ఒక బౌల్లో మసాలా పల్లీల్ని తీసుకోవాలి. ఈ వీడియో నేను ఆల్రెడీ షేర్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఆ పల్లీల్ని వేసుకోవాలి. తర్వాత క్యారెట్ తురుము, మన ఇష్టము, తీసుకునే పల్లీల్ని బట్టి క్యారెట్ ఉల్లిపాయలు తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక్కొక్కటి తీసుకున్నాను. కొత్తిమీర కూడా వేసుకొని నిమ్మకాయ రసం పిండుకోవాలి. ఇక్కడ రుచికి తగ్గట్టు నిమ్మకాయ రసం పిండుకోవాలి. తర్వాత వీటినంతా కూడా కలుపుకోవాలి. ఇక్కడ ఉప్పు, కారము ఇవి చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. నేను చాట్ మసాలా మాత్రమే వేసాను, మిగిలినవన్నీ సరిపోయాయి కాబట్టి. సో చూసుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బోటిల్ని తీసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా కట్ చేసుకోవాలి. ఒక పక్క ఏమో ఫుల్గా కట్ చేసేసేయాలి, ఇంకొక సైడ్ కొంచెం ఘాటు పెట్టి ఫుల్గా కట్ చేసిన దగ్గర నుంచి తుంచేసేయాలి. దాంతో సగం అవుతుంది అనమాట. సో నేను క్లియర్ గా చూపించాను, అలా మీరు ట్రై చేయండి. ఇప్పుడు అలా కట్ చేసుకొని అన్ని ఒక పక్క పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ కాంగ్రెస్ మసాలా చాట్. యాక్చువల్గా ఇది కూడా నేను షేర్ చేశాను ఈ వీడియో, అది కూడా లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చెక్ చేయండి. ఆ మసాలాని తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బోటీలు, ఆ గుంత ఉంటుంది కదా అందులోకి పెట్టుకొని సర్వ్ చేసేయడమే అనమాట. చాలా సింపుల్. ఇది పిల్లలకి బాగా నచ్చుతుంది, ఇది ఈవినింగ్ స్నాక్ గా వాళ్ళకి ఇవ్వచ్చు. సో ఇంతేనండి బోటి మసాలా చాట్. మీరు ట్రై చేయండి, ట్రై చేసి మీకు ఎలా కుదిరింది కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి ఈ వీడియోని. అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం సింపుల్ లివింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్. ఈ వీడియోలో పెరుగు బూందీ చాట్ని మీతో షేర్ చేసుకుంటాను. పెరుగు బూందీ అంటే రైతా కాదు, ఇది ఒక చాట్ ఐటమ్ అనమాట. నార్మల్గా మనం సాయంత్రం పూట చాట్స్ చేసుకుంటూ ఉంటాము రకరకాలుగా, అందులో ఇది ఒకటి. కర బూందీ రెడీగా ఉంది అంటే ఈ పెరుగు బూందీ రెసిపీని తయారు చేసుకోవడం జస్ట్ 10 నిమిషాల పని అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కర బూందీని ఎలా తయారు చేసుకోవాలో ఆల్రెడీ నేను వీడియో చేశాను, ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. ముందుగా ఒక బౌల్లోకి అరకప్పంతా పెరుగు తీసుకొని బాగా కలుపుకోవాలి విస్కర్తో, అంటే ఉండలు లేకుండా చూసుకోవాలి. నీళ్ళేం యాడ్ చేసే పని లేదు, జస్ట్ అలా పెరుగుని ఇలా కలిపేసుకొని ఉండలు లేకుండా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి పెరుగు వేసుకోవాలి. ఇక్కడ దాదాపు 3-4 టేబుల్ స్పూన్లు ఉంటుంది. సో వేసుకొని పైనుంచి చిటికెడు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి, ఉప్పు పెరుగులోకి కలిసిపోయేంత వరకు. పెరుగు చిక్కగా ఉండాలి, నీళ్ళగా ఉండకూడదు. ఇప్పుడు ఇందులోకి పైనుంచి 1/4 కప్ అంతా బూందీ వేసుకోవాలి. బూందీ వేసుకొని చిటికెడు కారము, కావాలంటే చాట్ మసాలా కూడా పైనుంచి వేసుకోవచ్చు, నేను వేయలేదు. అలాగే తురుముకున్న క్యారెట్టు, చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసి పైనుంచి కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసేయడమే. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. బూందీ రెడీగా ఉంది అంటే, అండ్ మనం తినేటప్పుడు మొత్తం అంతా కలిపేసి తినకూడదు, కొంచెం ఒక సైడ్లో నుంచి అన్నీను కొంచెం కొంచెంగా స్పూన్లోకి తీసుకొని తినాలన్నమాట.
బూందీ పెరుగులోకి కలిపేసుకుంటే మెత్తగా అయిపోతుంది, అంత టేస్టీగా ఉండదు, కాబట్టి కలపకుండా తినాలి. మా ఊర్లో అయితే ఇలాంటి డిజైన్ బౌల్లోనే ఇస్తారనమాట పెరుగు బూందీని, అందుకే నేను కూడా వీడియోలో అలాంటి బౌలే యూస్ చేశాను. సో ఇది పెరుగు బూందీ చాట్, నచ్చిందనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం సింపుల్ లివింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.